కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. సేమియా దద్దోజనం. దద్దోజనాన్ని అన్నం పెరుగుతో మాత్రమే చేసుకుంటారని మనలో చాలామందికి తెలుసు. కానీ దద్దోజనాన్ని అన్నానికి బదులు సేమియాతో కూడా చేసుకోవచ్చు. పెరుగు తయారుగా ఉంటే చాలా త్వరగా చేసుకోగల వంటకం ఇది. ఈ రుచికరమైన దద్దోజనాన్ని అతిథులను పిలిచినప్పుడు మాత్రమే కాకుండా లంచ్ బాక్సులలో పెట్టుకోవడానికి, పులిహోరలాగా ప్రయాణాలప్పుడు మార్గ మధ్యంలో తినడానికి కూడా చేసుకోవచ్చు. సేమియా దద్దోజనం తయారీకి కావలసినవి: సేమియా 1 కప్పు, పెరుగు 2 కప్పులు, ఎండుమిర్చి 2, పచ్చిశనగపప్పు 1 టీ స్పూను, మినపగుళ్ళు 1 టీ స్పూను, ఆవాలు 1/2 టీ స్పూను, నూనె 1 గెరిటెడు, ఉప్పు రుచికి సరిపడినంత, కరివేపాకు 1 రెమ్మ. సేమియా దద్దోజనం తయారు చేసే విధానం: పాలను తోడుబెట్టుకొని పెరుగును తయారుగా ఉంచుకోవాలి. క్రీమ్తో ఉన్న పాలను చక్కగా కాచి తోడు వేసుకున్న పెరుగుతో ఈ సేమియా దద్దోజనాన్ని చేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ముందుగా 1 గిన్నెలో నీళ్లు పోసి స్టవ్ మీద వాటిని బాగా మసలనివ్వాలి. ఈ మసలుతున్న నీళ్లలో సేమియాని వేసి 2-3 నిమిషాల పాటు ఉడకనివ్వాలి. ఈ ఉడికిన సేమియాని వేళ్ల మధ్య పట్టుకుంటే మెత్తగా ఉండి నొక్కితే విరగాలి. సేమియా ఇలా ఉడికిన తరువాత స్టవ్ని కట్టివేయాలి. ఇప్పుడు 1 వడపోసే పాత్రలో ఈ ఉడికిన సేమియాను వేసి నీటిని వడకట్టాలి. తరువాత వడపోసే పాత్రలో ఉన్న ఈ వేడి సేమియాను మంచినీటి పంపు కింద ఉంచి చల్లటి నీటితో దానిని చల్లబరచాలి. తరువాత సేమియాలోని నీరంతా పోయే వరకు కాసేపు వడపోసే పాత్రలోనే ఉంచాలి. ఇలా చన్నీటితో తడపడం వల్ల సేమియా మెత్తబడకుండా పొడి పొడిలాడుతూ ఉంటుంది. తరువాత సేమియా దద్దోజనంలోకి తాళింపుకు గాను స్టవ్ మీద వేడి చేసి ఉన్న బాణంలో కొద్దిగా నూనెను వేసి, నూనె వేడెక్కిన తరువాత అందులో పచ్చిశనగపప్పు, మినపగుళ్ళు, ఆవాలు వేసి కాసేపు దోరగా వేయించాలి. ఇవి దోరగా వేగిన తరువాత బాణంలో 2 ఎండుమిర్చిని కూడా వేసి అవి మాడకుండా చూసుకుంటూ వాటిని కొద్దిసేపు మాత్రమే వేయించాలి. తరువాత చన్నీటిలో చల్లార్చి వడగట్టి ఉంచుకున్న సేమియాని బాణంలో వేసి ఈ సేమియాకి సరిపడా ఉప్పును, తరువాత కరివేపాకును వేసి బాగా కలిపి స్టవ్ని కట్టివేయాలి. బాణంలోని సేమియా బాగా చల్లారిన తరువాత అందులోనే 2 కప్పుల పెరుగు వేసి ఈ పెరుగుకు సరిపడా ఉప్పును వేసి బాగా కలుపుకోవాలి. సేమియా వేడిగా ఉన్నప్పుడు పెరుగును కలపకూడదు. అలా కలిపితే పెరుగు విరిగిపోయినట్లు వస్తుంది. అంతే, సేమియా దద్దోజనం తయారు. తెల్లగా చిక్కటి వెన్నెలలా ఉన్న పెరుగుతో చేసుకున్న ఈ సేమియా దద్దోజనంలో నిమ్మకాయ పచ్చడిని కానీ ఊర మిరపకాయల్ని కానీ నంచుకొని తింటే ఆ రుచిని వర్ణించటానికి అలవే కాదు. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి.